మిలియన్ పొందినటువంటి సుమన్ టీవీకి నా ప్రతి మనిషి తమ జీవితంలో మరో బిడ్డకు జన్మనిచ్చే సమయం మరుపురాని క్షణాలని చెప్పాలి ఆ క్షణాల్లో భార్యాభర్తలిద్దరూ దగ్గరగా ఉండాలని అనుకుంటారు కానీ ఉద్యోగరీత్యా వీలు పడదు సమయాన్ని అటు ఇటు అని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు కానీ ఓ దేశం మాత్రం స్త్రీ గర్భం దాల్చిన నుంచి దంపతులిద్దరికీ ఏడు నెలల సెలవును ప్రకటించారు దీన్ని పేరెంట్స్ లీవ్ గా కూడా నామకరణం చేస్తారు అయితే ఎందుకు లీవ్స్ ఇచ్చారు ఈ లీవ్స్ ఇచ్చిన దేశం ఏంటని తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాలి తల్లిదండ్రుల సెలవు అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా చర్చనీయాంశం అయితే సాధారణంగా ఎక్కడైనా బిడ్డలను చూసుకునేందుకు తల్లికి మాత్రమే పేరెంటల్ లీవ్ ఇస్తారు తండ్రికి ఇచ్చినా కూడా చాలా తక్కువ రోజులు ఉంటాయి తల్లిదండ్రులు కాబోతున్న దంపతులకు మాత్రం ఫిన్లాండ్ దేశం బంపర్ ఆఫర్ ఇచ్చిందని చెప్పాలి క్షీణిస్తున్న తల్లిదండ్రుల సంబంధాన్ని దూరం చేసేందుకు ఈ పేరెంటల్ లీవ్ని ప్రకటించింది ఈ లీవ్ ఏడు నెలల వరకు ఉంటుంది దీని గడువుకు యథాతథంగా శాలరీస్ దాంపత్య ఉద్యోగులకు అందుతాయి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు ఉద్యోగులకు కూడా ఈ లీవ్స్ వర్తిస్తుంది ప్రపంచంలోనే అత్యంత హ్యాపీయెస్ట్ దేశంగా నిలిచింది ఈ ఫిన్లాండ్ దేశం మరి ఇతర దేశాల్లో దంపతులు సంతోషంగా లేరా అంటే మాత్రం కొన్ని నివేదికల ప్రకారం గర్భంతో ఉన్నప్పుడు తన భర్త పక్కనుంటే ఆ సంతోషం ఎంతో వెలకట్టలేనిదని మహిళలు భావిస్తారట దీన్ని దృష్టిలో ఉంచుకుని పేరెంటల్ లీవ్ని ఫిన్లాండ్ ప్రకటించింది గర్భంతో ఉన్నప్పుడు గృహిణికి ఎన్నో పనులు అవసరం అవుతాయి అన్ని పనులు ఇంట్లోనే పనివాళ్ళు చేయరు కదా వాటన్నిటినీ మించి మనల్ని అర్థం చేసుకునేవారు ఎవరైనా ఉన్నారంటే అది మన జీవిత భాగస్వామి అని నమ్మండి అలాంటి జీవిత భాగస్వామిని ఈ సమయంలో వదిలి ఆఫీసులకి అతుకుపోతూ ఉంటే మహిళతో పాటు గర్భస్థ శిశువుకి కూడా బాధపడుతూ ఉంటుందట అందుకే దంపతులతో పాటు గర్భస్థ శిశువు ఆరోగ్యం కోరి ఈ నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే విత్తు బాగుంటేనే రేపటి చెట్టు బాగుంటుందన్న మాట నిజం కదా శిశువు ఎదుగుదలలో తల్లితో పాటు తండ్రి పాత్ర కూడా చాలా కీలకమని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది అమ్మ ఒడితో పాటు నాన స్పర్శ సంరక్షణ వల్ల శిశువుల ఎదుగుదల మరింత పెరుగుతుంది అందుకే తల్లితో పాటు తండ్రికి కూడా పేరెంట్స్ లీవ్ను ఇచ్చారు ఏడు నెలలను ఇద్దరికి గాను పద్నాలుగు నెలలు అవుతుంది ఈ పేరెంట్ లీవ్ని అవసరాన్ని బట్టి ఇద్దరు ఒకరి సెలవులను మరొకరు కూడా వాడుకునేందుకు అవకాశం కూడా ఉంది ఈ పేరెంట్స్ లీవ్ విధానంపై చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు ట్విట్టర్లో తల్లిదండ్రుల నుంచి సానుకూల స్పందనలు వస్తున్నాయి మొదటి నుంచి తల్లిదండ్రుల సంబంధాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో కుటుంబ ప్రయోజనాల కోసం ఈ సంస్కరణను ప్రారంభించామని ఫిన్లాండ్ దేశ నిపుణులు తెలిపారు ఒక మాటలో చెప్పాలంటే బిడ్డ పుట్టగానే అందిస్తున్నటువంటి బేబీ కేర్ కిట్ ఈ ఫిన్లాండ్ దేశం నుంచి ఆదర్శంగా తీసుకున్నదే చూసారా ఫ్రెండ్స్ ఇంట్లోనే తలబడుతున్న భార్యాభర్తలను తండ్రి కొడుకులను చూస్తున్నాం మహా అయితే ఓ మాట చెప్తాం కానీ ఈ ఫిన్లాండ్ దేశం కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యం కూడా ఆలోచిస్తుందంటే హ్యాట్స్ ఆఫ్ ఫిన్లాండ్ అని చెప్పాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సుమన్ టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి